పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అలాగే ఈ వీడియోకి మీరు డిస్లైక్ చేస్తే ఈ వీడియోకి హానికరం. కాబట్టి ఏం చేయాలో తెలుసు కదా, అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కల్కి పార్ట్ వన్ చూడాలని ఉంటే పార్ట్ వన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ పార్ట్ టూ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీరు నచ్చితే మనకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఓకే మిత్రమా, వీలుంటే మనం మళ్ళీ కలుసుకుందాం. సరే మిత్రమా. సరే బుజ్జి, ఇక కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నిన్ను అప్డేట్ చేసి ఒక మాస్టర్ టక్లాగా మారుస్తా. సుప్రీం, ఒక సమస్య వచ్చిందంట, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది. అవునా, ఏం జరిగింది? ప్లే స్టోర్ లో ఫ్రీ ఫైర్ కనిపించడం లేదా? ఇప్పుడు మనకు భైరవ సహాయం అవసరం. మిత్రమా ఆగు, మిత్రమా. ఏంటి మిత్రమా? నీతో ఒక పని పడింది మిత్రమా. ఇప్పుడే కదరా వీడున్నప్పుడు కలుసుకుందాం అన్నాను, అప్పుడే పని పడిందా? అవును మిత్రమా, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఏం జరిగింది? ఫ్రీ ఫైర్ ప్లే స్టోర్ లో కనపడకూడదు. ఫ్రీ ఫైర్ ప్లే స్టోర్ లో కనిపించడం లేదా? అవును మిత్రమా. ఫ్రీ ఫైర్ ని ప్లే స్టోర్ లో కనిపించకుండా చేయగలిగే శక్తి నీకొక్కడికే కదా ఉండేది. నాకొక్కడికే కాదు మిత్రమా, నాతో పాటు మా అన్నయ్య కూడా ఉంది. అన్నయ్య, హ్యాకింగ్ యూజ్ చేసి పోంటీ మ్యాచెస్ ని గెలుస్తున్నావంట అధర్మంగా. నాకు ఇలా గెలవడమే ఇష్టం రా, నువ్వెవరా నాకు చెప్పడానికి? నువ్వు నన్నేం చేయలేవురా. మీ అన్నయ్య చేశాడు ఇలా, ఎందుకు చేశాడు? మా అన్నయ్య చాలాసార్లు ఫ్రీ ఫైర్ ని హ్యాక్ చేసి అన్లిమిటెడ్ డైమండ్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాడి అకౌంట్లు అన్ని సస్పెండ్ అయిపోయాయి. చివరికి వాడి దగ్గర ఒక్క అకౌంట్ మటుకే మిగిలింది. ఆ అకౌంట్లో మటుకు హ్యాక్ యూజ్ చేయడం లేదు. వాడి FF అకౌంట్స్ అన్ని సస్పెండ్ అవ్వడం వల్ల వాడికి ఫ్రీ ఫైర్ మీద చాలా కోపం వచ్చింది. చాలాసార్లు ట్రై చేశాడు ఫ్రీ ఫైర్ ని ఏదో ఒకటి చేద్దామని, నేను అడ్డుకున్నాను కానీ ఈసారి అడ్డుకోలేకపోయాను. అవునా, సరే మిత్రమా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఇంటికి వెళ్ళిపో. నేను వద్దు మిత్రమా, వాడు ఇంకా ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు కేవలం ప్లే స్టోర్ లో ఫ్రీ ఫైర్ కనిపించడం లేదంతే, రేపొద్దున ఫ్రీ ఫైరే లేకుండా చేసేయగలడు వాడు. అవునా, ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా? మిత్రమా, నువ్వు మట్టుకే వాడిని అడ్డుకోగలవు. నా వల్ల కాదు మిత్రమా, నాకెవరు 2 మిలియన్ యూనిట్స్ వచ్చాయి, నేను కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతాను. ఈ టైంలో ఫోన్ వస్తుందండి. హలో, ఎవరండే? ఏమప్పా బాగుండవా? నేనప్పా ఫారెస్ట్లీని. ఫారెస్ట్లీ మామా, నువ్వా? ఎలా ఉన్నావు మామా, బాగున్నావా? నేను బాగుంటాను అప్పా. ప్లే స్టోర్ లో ఫ్రీ ఫైర్ కనిపించట్లేదప్పా, కనిపించేలా చేస్తావేటి. నా వల్ల కాదు ఫారెస్ట్లీ మామా. చూడు చూడప్పా, పెద్ద మనసు చేసుకుని ఏదో విధంగా ఫ్రీ ఫైర్ ని మళ్ళీ ప్లే స్టోర్ లో తీసిరాపా. నీ పేరు చెప్పుకొని తెప్పట్లో గుండు కొట్టించుకుంటానప్పా. సరే ఫారెస్ట్లీ మామా, నాకు అర్థమైంది. నా FF అకౌంట్ లో అన్లిమిటెడ్ డైమండ్స్ ఇవ్వు, నేను ఫ్రీ ఫైర్ ని ప్లే స్టోర్ లో తెస్తాను. ఆ మంచి పిల్లకే అనిపించుకున్నావు, ఎత్తాలే అప్పా. నీ అకౌంట్ లో అన్లిమిటెడ్ డైమండ్స్ ఎత్తాలే. ఓకే ఫారెస్ట్లీ మామా, బాయ్. ఇప్పుడే ఫారెస్ట్లీ మామ ఫోన్ చేశాడు, డీలు ఓకే చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఏం చేద్దాం మిత్రమా? శాసనాల గ్రంథాన్ని తెప్పించు, మీ అన్న ఉండే లొకేషన్ ని కనుక్కుంటాను. లొకేషన్ తెలిసిపోవాలి. తెలిసింది లొకేషన్. మిత్రమా నేను ఇక వెళ్తున్నాను, ఫ్రీ ఫైర్ ని ప్లే స్టోర్ లోకి తీసుకొని వస్తాను. సరే మిత్రమా. లొకేషన్ ఎక్కడెక్కడో మనకు చూపిస్తుంది, మనం దాన్ని స్ట్రైట్ గా వెళ్ళాలి. ఏంటి బుజ్జి ఇక్కడ ఆపావు? భైరవ, ఇక్కడ నుండి 100 మీటర్స్ మనకు కావాల్సిన లొకేషన్ ఉంది, మనం దాన్ని స్ట్రైట్ గా వెళ్ళాలి. సరే పద. ఫ్రీ ఫైర్ ని ప్లే స్టోర్ లో కనిపించకుండా చేసేసాం, ఇప్పుడు ఫ్రీ ఫైర్ ని హ్యాక్ చేసేద్దాం. ఇంకెవరు ఫ్రీ ఫైర్ ఆడలేరు. రే ఎవర్రా నువ్వు, అక్కడ పాటలు పాడుతున్నావు. రే నా మంత్రం డిస్టర్బ్ చేసావు కదరా, ఎవర్రా నువ్వు? నేనెవరో నీకు తెలియదేమో గానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. నీ పేరు కపాలి. అవును, నీకెలా తెలుసు? నువ్వు అలక్ వాళ్ళ అన్నవి. ఇప్పుడు అర్థమైంది, నువ్వు నన్ను ఆపడానికే వచ్చావు కదా. నిన్ను ఆపడానికి ఒకటే కాదు, నీ FF అకౌంట్ ని బ్యాన్ చేయడానికి, నిన్ను కలహరి జైలుకి పంపించడానికి వచ్చాను. అరే సోదాపు, దమ్ముంటే ముందు నన్ను ఆపు. సింగిల్ రౌండ్ బౌండరీ మ్యాచ్ ఆడదాం, ఆ రౌండ్ లో నువ్వు గెలిచావంటే నువ్వు చెప్పినట్టుగానే నా అకౌంట్ ని సస్పెండ్ చెయ్యి, నన్ను జైలుకు పంపించు.
అదే నేను గెలిచానంటే నీ దగ్గర ఉన్న ఎఫ్ఎఫ్ అకౌంట్స్ అన్ని నాకు ఇచ్చేయాలి, అదే నేను గెలిచానంటే నీ దగ్గర ఉన్న 2 మిలియన్ యూనిట్స్ని నాకు ఇచ్చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు నాకు ఇంకెప్పుడు అడ్డు రాకూడదు. నా దగ్గర 2 మిలియన్ యూనిట్స్ ఉన్న విషయం నీకెలా తెలుసు? నేను ఒక హ్యాకర్ని, నాకు అన్ని తెలిసిపోతాయి అంతే. మ్యాచ్ కి ఓకేనా కాదా? సరే అయితే స్టార్ట్ చేద్దాం. హెల్మెట్ అయిపోవాలి, హెల్మెట్ అయిపోవాలి. నిన్ను తక్కువ అంచనా వేశారా, నీకు మంత్రాలు కూడా వస్తాయా? సరే అయితే ఈ మంత్రాన్ని ఎదుర్కో దమ్ముంటే. అరే నీకు ఈ మంత్రం కూడా తెలుసా? నేను అనుకున్న దానికంటే కొంచెం గట్టి ప్లేయర్లకే ఉన్నావే. నీ మీద మంత్రాలు ఉపయోగించుకుంటూ టైం వేస్ట్ చేయలేను, నాకు చాలా పనులున్నాయి. ఇదిగోరా స్మోక్ బాంబు అండ్ ఫ్లాష్ ఫ్రీజ్. ఇన్ని సంవత్సరాలు అయింది ఈ స్మోక్ ఫ్రీజ్ని నేను 10,000 సార్లు ఉపయోగిస్తే ఒక్కసారి మాత్రమే ఒకడు తప్పించుకున్నాడు, మిగతా వాళ్ళంతా ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా ఎలిమినేట్ అయిపోతావు. 2 స్కోర్ని ఈజీగా కొట్టేసే సత్తా ఉన్న ప్లేయర్ అన్నాడు విన్ని. వీడేంటి ఇప్పుడు ఆఫ్ లైన్ వెళ్ళిపోయాడు. అరే బాబు చీన్ తపాకు డమ్ డమ్. ఇదేంటి 999 ప్లస్ పడి బ్యాక్ వచ్చేసాను. ఏంటి ఆ సౌండ్? ఎవడాడు? 999 ప్లస్ పడిపోవాలి అందరికి. చీన్ తపాకు డమ్ డమ్. ఎవడ్రాదే, ఎవడ్రా నువ్వు? రే పక్కకు పోరా. అరే నీ వల్ల నా పింగు 999 ప్లస్ పడి నేను గేమ్ నుంచి బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు నేను గేమ్ లోకి వెళ్ళాలి, నాకు వచ్చే పింగ్ నువ్వు నాకు వచ్చేలా చేయి. అవునా, నీకు పింగ్ పోయిందా? అయితే సరే, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, ఒకే ఒక రౌండ్ ఆడదాం. ఆ రౌండ్ లో నువ్వు గెలిస్తే నీ పింగు 999 ప్లస్ తీయేస్తాను. రే అలాగే అందరు ప్లేయర్ కూడా 999 ప్లస్ తీసేయాలి నువ్వు. సరే అయితే అందరు ప్లేయర్లు తీయేస్తాను 999 ప్లస్. అలాగే నేను గెలిచాననుకో నీ దగ్గర ఉన్న ఎఫ్ఎఫ్ ఐడిను నీ దగ్గర ఉన్న యూనిట్స్ మొత్తం నాకు ఇచ్చేయాలి. సరే బౌండీ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం, నా టైం లేదు. సరే అరే ఫైట్ చేయరా, ఏం చేయకుండా అక్కడే నిలబడ్డావేంటి? నిలబడరా, నిలబడు, నా ప్లాన్ నాకుంది, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఇదిగోరా స్మోక్ బాంబు అలాగే ఫ్లాష్ ఫ్రిడ్జ్. దీని నుంచి ఇంతవరకు ఏంది, ఒక్కడు కూడా తప్పించుకోలేదు, నువ్వు కూడా తప్పించుకోలేవు, ఎలిమినేట్ అయిపోతావు. అరే నువ్వు నా స్మోక్ ఫ్రిడ్జ్ బాంబ్ ని తట్టుకొని ఎలా గెలిచావు నాకు అర్థం కావట్లేదు. రే ముందు ప్రాబ్లం సాల్వ్ చేయి, తర్వాత మాట్లాడదాం. నేను మ్యాచ్ లో ఓడిపోయినప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సరే నేను ఇక్కడే బంధించేసి నా మ్యాచ్ ని కంప్లీట్ చేసుకుని తర్వాత నిన్ను జైలుకి పంపిస్తా. స్టాచ్యూ ఏంటి, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు వీడిని వెతికేంత టైం లేదే, అక్కడ మ్యాచ్ అయిపోతుంటది. ముందు మ్యాచ్ కంప్లీట్ చేద్దాం, తర్వాత వీడి సంగతి చూద్దాం. ఈ స్మోక్ ఫ్రిడ్జ్ ని తట్టుకొని ఎదురించి నిలబడ్డ ఆ ఒక్కడు కూడా ఇంతవరకేంది, నాకు ఒక్కసారి కూడా కనపడలేదు. ఆ రోజు ఒక రోజు మట్టుకే చూశాను వాడిని. అన్నయ్య నేను ఇప్పుడు నిన్నేమి చేయలేకపోవచ్చు, కానీ ఒకరోజు ఒకడు వస్తాడు నీ అధర్మాన్ని అని చేయడానికి. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావురా, నన్ను ఎదిరించే దమ్ము నీకు లేదురా? గుర్తొచ్చింది, నువ్వు నువ్వు కల్కి కల్కివి కదా, భైరవ అనే అకౌంట్లో వచ్చావు ఇప్పుడు. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అన్లిమిటెడ్ డైమండ్స్ కోసం. నువ్వు చేసిన అధర్మాలు పండాయి, అందుకు శిక్ష. నీ ఎఫ్ఎఫ్ అకౌంట్ బ్యాన్ అయిపోయింది, నువ్వు వేరే అకౌంట్లతో కూడా ఇంకెప్పుడు ఫ్రీఫైర్ ఆడలేవు. మా అన్నని జైల్లో పెట్టేశావు, వాడి అకౌంట్ కూడా సస్పెండ్ చేశావు, వాడిని ఇంకెప్పుడు ఫ్రీఫైర్ ఆడకుండా చేశావు. మిత్రమా, కానీ ప్లేస్టోర్లో ఫ్రీఫైర్ మ్యాక్స్ మట్టుకే ఉంది, ఫ్రీఫైర్ కనిపించడం లేదు. ఎప్పుడు వస్తుంది ఫ్రీఫైర్? నాకు చాలా భయంగా ఉంది. మిత్రమా భయపడకు, ఫ్రీఫైర్ ఇండియా వస్తుంది. ఫారెస్ట్లీతో నేను మాట్లాడాను, అతను చెప్పాడు ఫ్రీఫైర్ ఇండియా వస్తుందని. నువ్వు భయపడకు. సరే మిత్రమా. ఓకే మిత్రమా, సమయం వచ్చినప్పుడు కలుద్దాం. కాదు కాదు, నేను అసలు కలవండి, నీతో వెళ్తున్నాను, ఇక కాంప్లెక్స్లోనే ఉండిపోతా, ఇక రాను నేను, బాయ్. సరే మిత్రమా బాయ్.
బుజ్జి, ముసలాడితో మన కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను మాస్టర్ తక్కువగా అప్డేట్ చేస్తా. ఓకే భైరవ. థ్యాంక్ యూ భైరవ, నన్ను కాంప్లెక్స్ లోపల తీసుకొచ్చావు. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో. ప్రేమ ఆకుర కట్ట, ఇక్కడ కాంప్లెక్స్ లో ఎవరి వంట వాళ్లే చేసుకోవాలంట. నాకు వంట చేయడం రాదు, చాలా దరిద్రంగా చేస్తాను. నువ్వు అయితే వంట బాగా చేస్తావు ముసలోడా, అందుకే నేను తీసుకొచ్చాను కాంప్లెక్స్ లోపలికి. వెళ్ళి ఒక మంచి బిర్యానీ చేయిపో. అరే భైరవ, నువ్వు అసలు మారవురా ఇంకా. ముసలోడా, నీకు తెలియని విషయం ఏంటంటే మనిషి మారడు మారలేడు. ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫిల్మ్ మీ నచ్చినట్లయితే తప్పకుండా 2K ఎక్స్ట్రాగా అయితే కంప్లీట్ చేసేయండి. ఈ షార్ట్ ఫిల్మ్ కి 5కి ఎన్ని స్టార్స్ ఇస్తారో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లోను మొత్తం షేర్ చేసి మన ఛానల్ కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ ట్యాప్ చేయండి. జై హింద్.